భర్త గోళ్లు కట్ చేసుకున్నాడని విడాకులు కావాలన్న భార్య, భార్య సరిగ్గా వంట చేయడం లేదని విడాకులు తీసుకున్న భర్త. చీచీచీచీ, ఇంత చిన్న కారణాలకు విడిపోతారంటే వీళ్ళు? మోహన్గారు, ఈ మధ్య అందరూ కలిసి కలివిడిగా ఉండటం కంటే విడిపోయి విడివిడిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు సార్. ఏంటోనయ్యా రాంబాబు, ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని మాఫీ చేస్తుంది కానీ ఆ డబ్బు కంటే విలువైన బంధుత్వాల్ని విడదీసే విడాకుల్ని మాఫీ చేస్తే ఎంత బాగుంటుంది సార్. ఇలా చిన్న చిన్న విషయాలకి మీ బుర్రని పాడు చేసుకోకండి సార్. అసలే మీద అంతంత మాత్రం. ఏంటి రాంబాబు మీ బుర్ర? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఏమండి రాంబాబు? ఏమండి ప్రసాదం తీసుకోండి. అబ్బో ఏంటి మంగ, ఈరోజు స్పెషల్? మనం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని గుడికి వెళ్ళొచ్చావు రాంబాబు. ఆహా మంగా, నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం మంగ. రాంబాబు నీకు మంగ దొరికిందా? మరెప్పుడు చెప్పలేదే నాతో? సార్ మీలాంటోడే బొంబాయి రవ్వ తీసుకురారా అంటే బొంబాయి ఎళ్ళి రవ్వ తీసుకొచ్చాట. మరి దొరికిందా? దేవుడా, ఆయన తిక్క మనకు మామూలే కదా, వదిలేసే. ఏమండి ఈరోజు మీరు నా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారు. మరి రోజు ఎలా కనిపిస్తున్నానే? కోతి చింపాంజీ ఎలుగుబంట్లా కనిపించుంటారు కదా రాజీ గారు. రాంబాబు నిన్ను సత్యం చూసారా, మీరు తేడా అని కాలింగ్ బిల్ కూడా అరిచి చెప్తుందండి. అరిచో కరిచి అదేం చెప్పట్లేదు, ఎవరో నొక్కితే మోగింది అంతే. ఉండు వచ్చి నీ సంగతి చెప్తా. ఓటలేవే రండి రండి. రాంబాబు ఎవరొచ్చారు చూడు, అమ్మమ్మ తాతయ్య. రండి రండి తాతయ్య గారు కూర్చోండి. తాతయ్య గారు మీరు ఇంకా పోలా? ఆ మధ్య పోయారనుకున్నానే. మొన్ననే పోయారా? ఆత్మనే మళ్ళీ నేను తీసుకుపోదామని వచ్చా. తాతగారికి చిత్తూరులు ఎక్కువే. చిత్తూరులు కాదురా చతుర్లు. ఎప్పుడు తెలుగు మాట్లాడటం నేర్చుకుంటావరా అంట్ల వెదవ. మెల్లగా నేర్చుకుంటారు అమ్మమ్మ. అమ్మమ్మ ప్రయాణం ఎలా జరిగింది? రోడ్డు మీద బస్సులో జరిగింది. తాతయ్యకి ఆశ గదులు ఎక్కువే. ఆశ గదులు కాదండి, ఆశ గ్రంథులు. రాంబాబు అమీర్పేటలో మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడుందిరా? తాతగారు ఏమైనా విశేషమా? అబ్బో ఈ వయసులో కూడా ఇంకా ఫామ్ లోనే ఉన్నారు. అవును రా విశేషమే, దీనికి విడాకులు ఇచ్చేద్దాం నిర్ణయించుకున్నాను. ఏంటి ఈ వయసులో విడాకులా? అవేమైనా తమలపాకులా? చిలకలు చుట్టి ఇవ్వడానికి అయినా విడాకులు తీసుకోవడానికి మెటర్నిటీ హాస్పిటల్ ఎందుకు? ఆ మెటర్నిటీ హాస్పిటల్ పక్క సందులోనే మాకు విడాకులు ఇప్పించే లాయర్ గారి ఆఫీస్ ఉందిరా. ఊరుకోండి తాతయ్య, మీరు మీ జోకులు. దీంతో నాకు జోకులేంటి? అబ్బో నాకే కావాలి నీతో జోకులు. సరదాలు సంతోషాలు చచ్చిపోయాయి నా వల్ల కాదేతం తోటి. నీతో వేగడం నాకు మాత్రం ఆనందం ఏంటి? ప్లీజ్ ఆపండి. విడాకుల గురించి తర్వాత ఆలోచించొచ్చు కానీ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. సరే పోదమ్మా. తాతయ్య గారు మీరు కూడా పదండి. అమ్మో అమ్మో అమ్మో. మోహన్ గారు అసలు ఈ వృద్ధ జంట విడాకులు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? నాకేం తెలిసే నన్ను అడుగుతావు. అదే ఎందుకో తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాం? విడాకులకి కారణం ఏంటో తెలుసుకుని వాళ్ళు విడిపోకుండా చేద్దాం. ఓకేనా? ఓకే. అమ్మమ్మ కాఫీ తీసుకో. బాగుంది కా. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? ఏమే, నేనంటే ముసల్దాన్ని, కళ్ళు కనిపించవు. నీ కళ్ళు కనిపిస్తున్నాయిగా, నేనేం చేస్తున్నానో కనిపించట్లా? నువ్వు ఉండు రాజీ. తాతయ్య. తాతగారు తాతగారు ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఓ అదా, మా ఇంటికి పశువులు పాకకి పైకప్పు దేనితో వేద్దామని రెల్లు గడ్డి పెంకులు వేస్తే సరి. వీడు ఇంకా మారలేదేంట్రా? ఇంకా మారడు. అవునమ్మమ్మ, తాతయ్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? అయ్యో ఏం చెప్పనే తల్లి, తాతయ్య టీచర్ అని పెళ్లి చేసుకున్నానా? పెళ్ళయ్యాక తాతయ్యకి ఇష్టమని సాంబార్ చేశాను, అందులో ఉప్పు తగ్గిందని 100 గుంజులు తీయమన్నాడే. తాతయ్య గారు నిజాయితీ గల టీచర్ అన్నమాట. నిజాయితీయా పాడా, నికృష్టుడు. అమ్మమ్మ భర్తను అలా తిట్టొచ్చా? నువ్వు మాత్రం మోహన్ గారు తిట్టడం లేదా? నువ్వు చెప్పమ్మమ్మ. అసలు ఈ శాడిజం మా ఫస్ట్ నైట్ రోజు జరిగింది. ఫస్ట్ నైటా? ఏం జరిగిందమ్మమ్మ? ఆ రోజు రాత్రి
పాలల్లో పంచదార తక్కువైందని నైట్ అంతా బయట నిలబెట్టాడే. స్వెటర్ వేసుకొని నించుంటే చలి పెట్టకపోతుంది కదమ్మమ్మా. అర్థమైంది. అది కాదమ్మమ్మా, నీకు ఆ దేవుడు భర్తల నరం పట్టుకునే వరం ఇవ్వలేదు. అది నేను నీకు ప్రసాదిస్తాను. నాకు ప్రసాదం వద్దమ్మా, విడాకులు కావాలి. అది కాదమ్మమ్మా, భర్తల్ని ఎదిరించడం ఎలా, వాళ్ళు ఎదురు తిరిగితే బోదటం ఎలా అని మేము నేర్పిస్తాం కదా. భర్తల్ని కొట్టడం భార్యల హక్కమ్మమ్మా. విడాకులు తీసుకోవడం కూడా ఓ హక్కేనే తెలుసా. కూల్ తాతగారు, కూల్ తాతగారు. ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకుని మీరేం చేస్తారు? ఏంట్రా సొణుకుతున్నావు? ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకుని ఏం పీకుతావని? ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు గాని నా ఆస్తిని వంశాన్ని కాపాడుకుంటాను. తాతగారు, ఈ వయసులో అంత ప్రయత్నం ఏం చేస్తారు గానీ మీకు పిల్లలు కావాలి అంతేగా. నన్ను దత్తత తీసుకుని ఆ ఆస్తి వసూలు రాసిచ్చేయండి, బాగుంటుంది. నేను ఎలాగో చిన్నపిల్లాడే కదా. నువ్వు పిల్లాడవేంట్రా, ఆ బోతుకు ఎక్కువ దున్నపోతుకు తక్కువగా ఉండవు. కరెక్ట్గా చెప్పారు. అయినా తాతయ్య, పెళ్ళే ఇన్నేళ్లైనా నీకు పుట్టని పిల్లలు ఇప్పుడు ఫ్రెష్ గారు రెండో పెళ్లి చేసుకుంటే పుడతారని గ్యారంటీ ఏంటి? ఈ వయసులో ఎందుకు చెప్పు నీకు ఈ సాహసాలు? ఈ సాహసాలు నాలో యూత్ లో ఉన్నప్పుడే చేయాలరావుడా. ఇదిగో ఆఖరికి మా మోహన్ గారు యూత్ అంటే 0.1% అయినా నమ్ముతాను గాని నువ్వు యూత్ ఏంటి తాతయ్య చండలంగా. రే, నా గురించి మీకు తెలియడం లేదురా. ఇప్పటికి ఇంకా నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందమైన అమ్మాయిలు నా చెయ్యి పట్టుకుని రోడ్డు దాటిస్తా. ఎందుకంటే నువ్వు ముసలాడువి కాబట్టి. మీకు అర్థం అవుతురా, బ్లడీ ఓల్డ్ పర్సన్స్. మేము ఓల్డ్ పర్సన్సా? ఏం మాట్లాడతా ఈ ముసలాయినా? ఏదో పెద్ద యూత్ అయినట్టు. మీరు కదండి యూత్. అది కాదమ్మా, ప్లీజ్ నేను చెప్పింది విను. మీరేం చెప్పద్దు, నాకు విడాకులు కావాలి కావాలి అంతే. పడ్డే అమ్మమ్మా. మోహన్ గారు ఏమాలోచిస్తున్నారు? ఏం లేదు, నాకు రాని ఆలోచన తాతయ్యకి ఎలా వచ్చిందా అని. బుర్రున్న వాళ్ళకే ఆలోచనలు వస్తాయండి, అందుకే మీకు రాజీకి రాలేదు. అంటే మా ఆయనకు బుర్ర లేదన్నా నీ ఉద్దేశం? పదే పదే చెప్పాలంటే కష్టం రాజీ. ఏంటి మీకు బుర్ర లేదు? ఇదిగో ముందు విడాకులను ఎలా ఆపాలో అది చెప్పండి. ఎంత చెప్పినా వినడం లేదురా బాబు. నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటుంది అమ్మమ్మ. సేమ్ ఇక్కడ తాతయ్య కూడా అదే మాట, నేను కొన్న దున్నపోతుకి పాలు వస్తాయి అంటాడు, చెప్తే అర్థం చేసుకోడు. మన మాట విండో లేదని అలాగే వదిలేస్తామా? లేకపోతే ఏం చేయాలి, సంకలం ఎత్తుకుని చందమావరావే జాబిల్ది రావే అని పాటలు పాడుతూ బుజ్జగించాలా? అది కాదురా బాబు, మనం చెప్తే వినడం లేదు కాబట్టి వినేవాళ్లతోటే చెప్పిద్దాం. ఎవరితో చెప్పిద్దామ్మంగా? తాతయ్య గారి ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ తో చెప్పిద్దాం. అమితాబ్ బచ్చన్ తాతయ్య ఫ్రెండా? యా, మీకు తెలీదా, అమితాబ్ బచ్చన్ తో వాళ్ళ ఆవిడ జయ బచ్చన్ తో రోజు తాతయ్య ఫోన్ లో మాట్లాడగా. నేను వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. అమ్మో, నాకు ఆకలిస్తుంది, ఒక 10 ఆపిల్ అయినా తినాలి. ఆహా, అమితాబ్ బచ్చన్ జయ బచ్చన్ వస్తుంటే వాళ్ళతో పాటు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా వస్తే బాగుంటుంది, ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చు. రాజీ, ఏమైంది రాజీ? బావిలో పడ్డ బావుర్ కప్పల అలాంటి ఏమైంది? వేలు కట్టే వేలు కట్టయిందా? గాడిదలుగా తాతయ్య, పాపం మా ఆవిడ పళ్ళు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది, అందుకే అలా అరిచింది పాపం. అబ్బా అచ్చం, మా ఊర్లో గాడి తెరిచినట్టు అనిపించిందిరా. ఇదే మంచి టైం, తాతయ్యకి భార్య మీద ఉండే ప్రేమ ఏంటో చూపించాలి. అసలు భార్య మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియజేస్తా. అయ్యో అయ్యో, ఎడోకు రాజీ ఎడోకు. దేవుడా, నువ్వెక్కడున్నావు? ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను. నేను నిజంగా పత్ని వ్రతుణ్ణి అయితే నా భార్యకు తెగినట్టే నాకు తెగాలి, నా వేలు తెగిపోవాలి, తెగి తీరాలి. ఎందుకు తాత కోసావు? ఓరే, నువ్వు మహాపత్ని వృద్ధుడు అని నాకు గట్టి నమ్మకం రా, అందుకే కోసా. ఇప్పుడు ఇద్దరు కలిసి అడవండి. ఏమైంది రాజీ, అలా రక్తం కారిపోతుంది? ఆపిల్ కోస్తుంటే వేలు కట్టేయండి మంగ. మరి మీకేమైంది మోహన్ గారు? అంటే భార్య భర్తలో సగం అంటారు కదా, పాపం ఆవిడ కట్టేందని ఈయన కూడా వేలు కోసుకున్నట్టున్నారు. ఏమో
కంటే నేను ఎడుతున్నా నీ ఎదగరంగా ఉందా? నువ్వురా బాబు, పాపం రక్తం పోయి వాళ్ళు ఎడుస్తుంటే. రాజీ, నేను వెళ్ళి పసుపు తీసుకొస్తాను. చీప్గా పసుపా? మౌన్ గారు వద్దు, కాస్ట్లీగా నేను డెట్టాలు తెస్తా, ఉండండి. తగ్గిపోతుంది రాజీ, తగ్గిపోతుంది. ఓర్చుకోమడుతుందిరా బాబా, అందుకే ఈ పసుపు. మీరు మాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారా, మా మీద కక్ష తీసుకుంటున్నారా? అవును, నొప్పితో చేస్తుంటే నీకోలేండి. పాపం పోలేని పసుపేసి ట్రీట్మెంట్ చేస్తుంటే నన్ను అంత మాట అంటారా? నీకు ట్రీట్మెంట్ వేస్ట్, నా పసుపు రాజీ గారు. మీరేం భయపడకండి, నేను మంగళ తెంగ రాసలేను, డెట్టాలు పర్ఫెక్ట్ గా రాస్తా. మోహన్ గారు, ఇప్పుడు మీకు అక్కర్లేదు బాబు, నువ్వు వద్దు, నీ ట్రీట్మెంట్ వద్దు, వెళ్ళు. జాగ్రత్త, చూసి జాగ్రత్త. మన ఇంటికి అమితాబ్ బచ్చన్ గారు, జయా బచ్చన్ గారు వస్తున్నారు. ఎప్పుడు? ఈ పాడి రావాలి, మరి ఇంకా రాలేదు. అదిగో అమితాబ్ బచ్చన్. ఈడమితాబ్ బచ్చన్ ఏంటయ్యా, ఆయన హైట్ ఎక్కడా, ఈడ హైట్ ఎక్కడా? ఆయన ప్యాంట్ సైజ్ లేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అమితాబ్ బచ్చన్, హస్బెండ్ ఆఫ్ జయా బచ్చన్. ఓరి దేవుడు, మనుషుల్ని కూని చేయటం విన్నాను కానీ మనుషుల పేర్లు కూని చేయటం ఇప్పుడే చూస్తున్నానయ్యా. అదిగో అక్కడ ఉన్నారు. ఏమంగా బాగున్నావా? బాగున్నాను తాతగారు, నేను మీకు ఫోన్లో చెప్పాను కదా, గుర్తుందా? గుర్తున్నా, గుర్తున్నాయి. బీ కూల్, డోంట్ వెరీ. ఇంతకీ వాడు ఎక్కడా? అదిగో ఆ రూమ్ లో ఉన్నారు తాతయ్య గారు. ఏం పర్వాలేదు, నేనన్నా నా మాట అన్నా, వాడికి విలువ ఎక్కువ కానీ హైట్ మాత్రం తక్కువ. వినబడింది, మీరు ఇక్కడ ఉండండి, నేను చూసుకుంటా కదా. బామ్మగారు కూర్చోండి. ఏం పర్లేదు, తాతగారు చూసుకుంటారు. నీతో నాకు విడాకులు కావాలి. నువ్వు నాకు వద్దు. ఏమైందండి? వారితో పాటు నేను కూడా విడాకులకి అప్లై చేస్తా. అదేంటి, తాతకు అర్థమయ్యేలా చెప్తారని మిమ్మల్ని పిలిస్తే మీరే అర్థం పర్థం లేకుండా విడాకులు కావాలంటున్నారు? లోపల అసలు ఏం జరిగింది సార్? చీకటి గదిలో నాకు వెలుగు కనిపించింది, నాకు అర్జెంట్ విడాకులు కావాలి. విడాకులు ఇస్తాను, 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 ఇస్తాను. పాపం వీళ్ళని కాపాడటానికి వచ్చి తన కాపురం కూల కొట్టుకున్నాడు. ఇంతకీ లోపల ఏం జరుగుతుంది? విడాకులు తీసుకోవాలని రేకెత్తించే అంత మాట తాత ఏం చెప్పుంటారు? తాత పెద్ద మాయలోడు, 5 నిమిషాల్లో అమితాబ్ వచ్చిందే మార్చేశాడు. ఇప్పుడు ఎలా రా బాబు, వాళ్ళని విడాకులు తీసుకోకుండా ఎలా ఆపాలి? ఎవరు ఆపుతారు? మనమే ఆపుతాం. మరి చెప్తే వినడం లేదు కదా? అర్థమయ్యేలా చెప్తే వింటారే. అదే అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇప్పుడు తాతయ్య అమ్మమ్మ పాతకాల మనుషులు కదా, అందుకని వాళ్ళకి అర్థమయ్యేటట్టు నాటకం వేసి చెప్పాలి. విశ్వయమ బలి. సార్ మీరు ఇప్పుడు మోహన్ గారు కాదు, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అంటే విశ్వం మొత్తం మిత్రులు ఉన్నవాడు. ఓహో సార్, విశ్వామిత్రుడు అంటే ఒళ్ళంతా కోపం ఉన్నవాడు. మరి నేనెవరిని? ఎంతకి ఈడెవడు? బలి చక్రవర్తి క్యారెక్టర్కి తీసుకొచ్చా. అయితే ఉండండి, వెళ్ళి తోక పెట్టుకొస్తా. సార్ మీరు బలి చక్రవర్తి కాదు సార్, బలి చక్రవర్తి. అయితే ఇప్పుడు నేను ఏం చేయవలే? ఏం చేయక్కర్లేదు సార్. అబ్బా బాహుబలి సినిమాలో కట్టప్పలా ఉన్నాడు చాలు. అయితే వెళ్ళి గుండు కొట్టించుకొస్తా. ఆగండి మిత్రుడు గారి, మిత్రుడు గారు. సార్ కట్టప్ప అంటే గుండు కొట్టించుకోవడం కాదు సార్, మీరు నా కాళ్ళని మీ తల మీద పెట్టుకోవాలి. ఓహో, మరి నేనేం చేయాలి? చెప్పాను కదా సార్, మీరు ఎప్పుడు కోపంగా ఉండాలి. ఓహో, ఇంకా ఇంకా సూపర్, ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మేము వెళ్ళి గెటప్పులు చేంజ్ చేసుకుని వస్తాం. తాతయ్య వాళ్ళు వచ్చారు, డ్రామా స్టార్ట్ చేద్దాం, పదండి. అలాగే. ఏముండా ఏంటలా కింద పడ్డావు?
మిత్ర, నేను కింద పడలేదు. డ్రామా స్టార్ట్ చేసే ముందు భూదేవికి మొక్కుకున్నాను. ఏడు సూత్రం ఎమ్మగోరా లేపహ. అవును అమ్మా, ఇంతకీ మనం మన లోకం వీడి ఈ భూలోకమునకు ఎందుకు వచ్చి తిమి? మిత్ర, ఆ సంగతి తర్వాత ఇంట్రో డైలాగ్ దొబ్బింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏముండా డ్రామాలో ఒక పరిపాలుండా. ఆపని డైలాగ్లో ఉండా, మ్యాటర్లోకి రా. అసలు ఈ భూలోకమునకు ఎందులకు వచ్చి తిమి? ఏముండా ఎందుకు వచ్చావంటే, భూలోకంలో భార్యా భర్తలు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. ఓ, అందుకే మేము దివి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చాం ఆ సమస్యని పరిష్కరించడానికి. మరి మనం మొదట పరిష్కరించవలసిన సమస్య ఎవరిది? యముండ గారు, యముండ గారు. బ్రదర్, నేను యముండనో మిరండనో కాదు, యమ ధర్మరాజు. యమ అధర్మరాజు, ఇంతకీ నీ సమస్య ఏమిటి? బహుళిక? మిత్రగారు, బహుళిక కాదు, పాళిక. ఇది నా భార్య ప్రభు. అబద్ధం, అది నా భార్య, నా భార్య. మనం నాటకంలో ఉన్న మర్చిపోయారా? నేను మోహన్ని కాదు, మిత్ర, విశ్వామిత్రని. మీరు మిత్ర కాదు, నా అక్షయ పాత్ర. తోమే పాత్ర ఏం కాదు. ఆ బాలక, చెప్పు, ఏమిటి నీ సమస్య? నాకు నా భార్యతో విడాకులు ఇప్పించండి ప్రభు. ఏ, ఎందుకు? అందహీనంగా ఉన్న మందానికి మహారాణికి చెలికట్టలా ఉంది. మిత్ర, సారీ, ఈమెని కోస్తే ముల్లోకాలకి సరిపోతుంది. ఇది కరెక్టే. అందుకని ఇంకా విడాకులు ఎందుకు? బాగుండటం కాదు స్వామి, భారీగా ఉంది, అదే నా ప్రాబ్లం. దానికి విడాకులు ఎందుకు బాలక? అది కాదు స్వామి, నన్ను రోజు కొడుతుంది స్వామి. పిచ్చి బాలక, నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తానుగా. పరిష్కారం చూపిస్తానని కళ్ళు మూసుకున్నారండి స్వామి. బాలక, వీటిని నీ దగ్గర ఉంచుకో. ఈ దూది పింజలు నాకెందుకు స్వామి? నాకు విడాకులు కావాలి. బాలక, ఇక మీదట నిన్ను మీ ఆవిడ తిట్టినప్పుడు ఆ దూది పింజలు నీ చెవులలో పెట్టుకో. అప్పుడు నీ భార్య మాటలు కాదు కదా, నీ మాటలే నీకు వినపడవుగా. ఈ తిట్లకి దూది పింజలు ఓకే గాని, కానీ నా భార్య నన్ను రోజు కొడుతుంది స్వామి. కొట్టినప్పుడు కూడా అవే దూది పీసులు నీకు పనికొస్తాయి. ఎలా? బాలక, తిట్టేటప్పుడు చెవుల్లో పెట్టుకో, కొట్టే ముందు ముక్కులో పెట్టుకో. నువ్వు చచ్చిపోయావనుకుని కొట్టడం మానేస్తుందిగా. బాల బహుళికల్లారా, ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. విడిపోయే విడాకులు వద్దు, కలహాలు లేకుండా కలిసి ఉండటమే ముద్దు. బాల బాలికల్లారా, నేనెంత పెద్ద ఫిలాంథ్రఫగడి అయినా నా భార్య నన్ను విడిచిపెట్టలేదు. నేను కూడా నా భార్యని ఎప్పటికీ విడిచిపెట్టను, ఎందుకంటే నా భార్య అంటే నాకు మిక్కిలి ప్రేమ. నేనెంతో కోపిష్టిని, అయినా నా భార్య నేను ఇప్పటికీ కలిసే ఉంటాం. మీలా విడిపోవాలనుకోలేదు. అవును, నేను ఎన్ని దానాలు చేసినా ఏమీ లేకుండా చేసినా గానీ నా భార్య నన్ను వదిలిపెట్టలేదు. శభాష్, లచ్చ పలికితివి బలి. చూడండి బాల బాలికల్లారా, మా భార్యలు వాళ్ళు మమ్మల్ని వదలలేదు, మేము కూడా వాళ్ళని వదలం. ఎందుకంటే మంచి చెడు అన్నది మనకి సంబంధించింది, మన మనస్సు మన వాళ్ళకి సంబంధించింది. మేమెప్పుడూ విడిపోలేదు, మీరు కూడా ఎప్పటికీ విడిపోకండి. ఇది నా భార్య ఉండ. ఆహా, ఎంతటితో నాటకం అయిపోయిందండా. తాతయ్య, మేము వేసిన డ్రామా మీకు అర్థమైందా అమ్మమ్మ? ఇప్పటి వరకు నాటకం జరిగిందా?
నాకు మాత్రం అంతా చీకటిగా ఉందిరా. ఏవో మాటలు వినిపించాయి అంతే. కనీసం నీకేనా అర్థమైందా? ఏమిట్రా మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు, నాకు ఒక్క ముక్క వినమంటే చావలా. మీరు ఏంటి రాంబాబు, ఇన్ని చేసినా ఇంత చేసినా ఎన్ని చేసినా మన ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది కదా. అవును సార్, పాపం మీరు సెంటిమెంట్ అనే గేరేసి కోపం అనే పెట్రోల్ని కరిగిద్దాం అనుకున్నారు, ఆఖరికి మీ రక్తాన్ని కూడా పాపం చెందించారు. అయినా ఏం లాభం? మీ మగాళ్ళే ఇంత ఫలితాల కోసం ప్రయత్నించి పకీర్లైపోతారు. అవును రాజీ, ఈ మూర్ఖపు తాత వల్లే అమ్మమ్మ విడాకులు తీసుకుంటానంటోంది. అవును మంగ, భార్య భర్తలు విడిపోతున్నారంటే దానికి కారణం భర్తే. హలో రాజీ, అమ్మమ్మ ఎంత టార్చర్ పెట్టకపోతే తాతయ్య విడాకులు అడుగుతాడు కదా. అసలు మగాడు ఎంత గొప్పవాడంటే ఏ ఆటలైనా గెలిస్తేనే గోల్డ్ మెడల్ ఇస్తారు, కానీ సంసారం అనే ఆట మొదలు పెట్టగానే మేము తాళి అనే గోల్డ్ మెడల్ ఇచ్చేస్తాం. అబ్బో, పెద్ద గొప్ప మెడల్ ఇచ్చారు, మేమిచ్చిన కట్టతోనే కదా మీరు మాకు తాళి ఇస్తారు. అసలు మేమే లేకపోతే మీరు లేరు. స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు? సృష్టికి మూలం, ఇంటికి దూలం, అవసరం అయితే అమ్మవారి చేతిలో శూలం. తలతెక్కల పాలమేం కాదు, ఆ పెహాని సెల్ఫ్ డబ్బా. అయినా మీ ఆడాళ్ళ వల్లేనే మాకు ఇన్ని కష్టాలు. మీరు మాలాంటి భర్తల్ని అర్థం చేసుకోలేక విడాకులు ఇచ్చి ఆడుకుంటున్నారు. ఏంటి ఏంటి కోట, మీతో మాకు మాట్లాడవసరం. నువ్వు చెప్పింది కరెక్ట్ తాతయ్య, విడాకులు కరెక్ట్. అవును పత్తాతయ్య, అందరం కలిసి విడాకులు తీసుకున్నాం. అమ్మమ్మ మేము కూడా విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయాం, పదండి. అమ్మబ్బా ఆగండి, రా నేను చెప్పేది వినండి, మేము డిసైడ్ అయ్యాం. ఏమని? లోపల కూర్చుని ఆలోచించాం, ఇంత వయసు వచ్చాక మేము విడిపోయి ఏం చేస్తాం? మీరు గొడవ పడ్డంతో మాకు బుద్ధి వచ్చిందిరా, మేమిద్దరం విడిపోవడం లేదు, కలిసి ఉంటున్నాం.